ఇది పీబీసీ ప్రపంచం. రఖైన్ రాష్ట్రంలో ఆంగ్సాన్ సూచి ఒక్కరోజు పర్యటన, వెలువెత్తుతున్న విమర్శలకు చెక్ పెట్టే యత్నం, సంక్షోభాన్ని రూపుమాపేందుకు సరికొత్త ప్రణాళిక. నమస్తే, నా పేరు వెంకట్రామన్. రఖైన్ రాష్ట్రంలో సూచి పర్యటనపై ప్రత్యేక కథనంతో పాటు ఈనాటి బీబీసీ ప్రపంచంలోని ఇతర ముఖ్యాంశాలు. ట్రక్ దాడి నిందితుడికి మరణశిక్ష విధించాల్సిందేనన్న డొనాల్డ్ ట్రంప్, ఐసిస్ వీడియోలు చూసే దాడికి పాల్పడ్డానన్న సైపోఫ్. ఏనుగుల పాదాల కింద నలిగిపోతున్న జనం, జనాగ్రహానికి బలవుతున్న గజరాజులు, రణరంగంగా మారిన మధ్య భారత అటవీ క్షేత్రం. జపాన్లో సుమో రెజ్లింగ్ జాతీయ పోటీలు, అయితే కుస్తీ పోటీల బరిలో ఉన్నది సుమోలు కాదు, రోబోలు. వీటితో పాటు మరెన్నో విశేషాలతో మీ ముందుకు వచ్చింది బీబీసీ ప్రపంచం. మియన్మార్ అధినేత ఆంగ్సాన్ సూచి ముందుగా ఎలాంటి ప్రకటన చేయకుండా రఖైన్ రాష్ట్రంలో పర్యటించారు? ఆగస్టులో రోహింజాల సంక్షోభం మొదలైన తర్వాత నుంచి అక్కడకు వెళ్లడం ఇదే మొదటిసారి. రఖైన్ రాష్ట్రంలో చెలరేగిన హింసాకాండ 600,000+ పైగా రోహింజా ముస్లింలు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని వలస వెళ్ళిపోయారు. అక్కడ జాతి నిర్మూలన హింస జరుగుతోందని తీవ్రమైన ఆరోపణలు వచ్చినా సైన్యం ఆగడాలను అడ్డుకొని సూచి మీద ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఇక రఖైన్ పట్టణంలోని 10,00,000+ రోహింజా ముస్లింలుంటారు. కానీ ఆగస్టు నుంచి ఇప్పటి వరకు వారిలో సుమారు 50% పొరుగుదేశమైన బంగ్లాదేశ్కు వలస వెళ్ళిపోయారు. ఆధునిక యుగంలోని అత్యంత భారీ వలసల్లో ఇది కూడా ఒకటి. ఇక మయన్మార్ అధినేత నుంచి ఉదయం రఖైన్ రాజధాని సిట్వీలో అక్కడ పర్యటించారు. అక్కడి నుంచి ఉత్తర రఖైన్లోని మాంగ్డో ప్రాంతంలో కూడా పర్యటిస్తారు. అసలు సంక్షోభం మొదలైంది ఇక్కడే. ముస్లిం మిలిటెంట్ల సెక్యూరిటీ పోస్టులపై జరిపిన దాడుల్లో 12,000+ మరణించారు. ఆ తర్వాత సైన్యం జరిపిన దాడుల్లో అంతకన్నా ఎక్కువ మంది సామాన్యులు ప్రాణాలు కోల్పోయారు. అంతేకాదు, ఊళ్లకు ఊళ్ళనే తగులబెట్టి అక్కడి నుంచి రోహింజాలను తరిమేశారు అన్నది స్థానికుల ఆరోపణ. ఇక స్థానిక మీడియా కథనాల ప్రకారం సూచి మిలిటరీ విమానంలో సిట్వే చేరుకున్నారు. అక్కడ నుంచి మాంగ్దా వెళ్ళి అక్కడ ప్రభుత్వ అధికారులను, కొంతమంది రోహింజాలను కలుసుకున్నారు. ఆమె ఒకరోజు పర్యటనకు సంబంధించి పెద్దగా వివరాలు వెల్లడి కాలేదు. అయితే ఈ ఘర్షణలకు ముగింపు పలకడానికి రఖైన్ అభివృద్ధికి సంబంధించి ఆమె కొత్త ప్రణాళిక గురించి మాట్లాడారు. అయితే బంగ్లాదేశ్లో శరణార్థులుగా ఉన్న రోహింజాలను తిరిగి స్వదేశానికి తీసుకురావడంపై మాత్రం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. కానీ ముస్లింలతో మాట్లాడుతూ పరస్పరం ఘర్షణ పడొద్దని, సఖ్యంగా మెలగాలి అని, ప్రభుత్వం నుంచి సహకారం తప్పనిసరిగా ఉంటుంది అని ఆవిడన్నారు. ఇంతకీ ఈ పర్యటన వల్ల సూచి మీద వస్తున్న విమర్శలకు ఫుల్ స్టాప్ పడుతుందా? బీబీసీ బర్మా ప్రతినిధి సోవిన్ థాన్ విశ్లేషణ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ ప్రాంతంలో ఆమె పర్యటించి అక్కడ పరిస్థితిని కళ్ళారా చూడాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. అయితే ఆమె మాత్రం నెపిడా నుంచి పర్యవేక్షిస్తూ వచ్చారు. తాజాగా బంగ్లాదేశ్ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చే వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఒక వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. శాంతి, అభివృద్ధి, సఖ్యత, ఈ మూడు ఆ వ్యవస్థలో కీలక అంశాలు. సూచి పర్యటన వల్ల ఇక్కడ ఉన్న పరిస్థితులు కాస్త మెరుగుపడచ్చు, కానీ ఆమెపై వచ్చిన విమర్శలు మాత్రం అంత త్వరగా పోవు. బాల్ఫోర్ డిక్లరేషన్. సరిగ్గా 100 కిందట పాలస్తీనా యూదులకు జాతీయ హోదా కల్పిస్తూ బ్రిటన్ చేసిన సంతకం. ఈ శతాబ్ది వేడుకను ఉత్సవంగా జరుపుకోవడాన్ని కొందరు వ్యతిరేకిస్తున్నారు. బ్రిటన్ ఘనంగా నిర్వహిస్తున్న ఈ సంబరాలలో పాల్గొనడానికి ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజామిన్ నెతన్యాహు ఇప్పటికే లండన్ చేరుకున్నారు. మరోవైపు పాలస్తీనా ప్రజలు నిరసన ప్రదర్శనలకు సిద్ధమవుతున్నారు. ఇజ్రాయెల్ పాలస్తీనాల మధ్య ఉద్రిక్త పరిస్థితులకు కారణం ఆ డిక్లరేషనే అని వారి భావన. ఈ సందర్భంగా బాల్ఫోర్ డిక్లరేషన్పై ప్రత్యేక కథనం. ఇక్కడి బెత్లెహేమ్ మ్యూజియంలోని ఈ ఎగ్జిబిట్ మధ్యప్రాచ్యంలో పెను మార్పులకు దారితీసిన వివాదాస్పద లేఖ. దాని మీద సంతకం చేస్తున్నది లార్డ్ బాల్ఫోర్. ఆ సంతకం 100 క్రితం బ్రిటన్ విదేశాంగ కార్యదర్శి బాల్ఫోర్ చేశారు. అప్పటి బ్రిటన్ ప్రభుత్వం పాలస్తీనాలో జువిష్ ప్రజలకు, అంటే యూదులకు, జాతీయ హోదా కల్పించేందుకు అంగీకారం తెలుపుతున్నట్టు ఆ లేఖలో ఉంది. అదే సమయంలో అక్కడి యూదులు కాని మిగతా ప్రజల హక్కులకు ఎటువంటి భంగం కలగకూడదని కూడా ఆ లేఖలో ఉంది. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఒట్టోమన్ సామ్రాజ్యం కుప్పకూలిపోయింది. అప్పుడు బ్రిటన్ పాలస్తీనాను తమ నియంత్రణలోకి తెచ్చుకుంది. అక్కడ అరబ్బులదే మెజారిటీ. అయితే యూదుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. 1925 లార్డ్ బాల్ఫోర్ అక్కడికి వచ్చినప్పుడు యూదులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. 1948
ప్రత్యేక ఇజ్రాయెల్ స్థాపనకు అప్పటి బాల్ఫోర్ డిక్లరేషన్ మూల కారణమని చాలామంది భావిస్తారు. అయితే అప్పట్లో కావాలనే ఆ లేఖలో స్పష్టత లోపించేలా చూశారు. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితులకు కారణం ఆ లేఖే అని పాలస్తీనా ప్రజలకు నేర్పిస్తుంటారు. లార్డ్ బాల్ఫోర్ ఎవరు చెప్పగలరు? యూదులు పాలస్టీనాకు వలస వచ్చేందుకు బాల్ఫోర్ డిక్లరేషన్ ఉపయోగపడింది. ప్రస్తుత లార్డ్ బాల్ఫోర్ మధ్యప్రాచ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తున్నారు. నా ఉద్దేశం ప్రకారం ఇక్కడ ఉన్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఉత్సవాలు చేసుకోవడం భావ్యం కాదు. మరోవైపు బాల్ఫోర్ డిక్లరేషన్ 100 సంవత్సరాల ఉత్సవాల కోసం ఇజ్రాయెల్ ప్రధానమంత్రి లండన్ చేరుకున్నారు. కానీ పాలస్తీనా ప్రజలు మాత్రం ఆగ్రహంగా ఉన్నారు. బాల్ఫోర్ లేక ఒక చారిత్రక తప్పిదమని, తమకు అన్యాయం చేసినందుకు బ్రిటన్ క్షమాపణ చెప్పాలని వారంటున్నారు. కానీ 100 సంవత్సరాల ఉత్సవం ఘనంగా నిర్వహిస్తామని యూకే పాలస్తీనా ప్రజల పిలుపును తిరస్కరించింది. కేటలోనియా వివాదం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. కేటలోనియా ప్రాంతీయ ప్రభుత్వం నుంచి తొలగించిన 8 మంది మంత్రులకు జైలు శిక్ష విధించింది స్పెయిన్ హైకోర్టు. అక్టోబర్లో జరిగిన రెఫరెండానికి మద్దతుగా వారిని దేశద్రోహి కింద కేసులు నమోదు చేశారు. మరోవైపు పుష్డిమెంట్ మాత్రం మరో 4 సభ్యులతో కలిసి బ్రసల్స్లోనే ఉన్నారు. బీబీసీ ప్రపంచంలో మరిన్ని విశేషాలు. మనుషులే ఏనుగుల్ని చంపుతున్నారా, ఏనుగులే మనుషుల్ని చంపేస్తున్నాయా? ఇలాంటి వివరాలన్నీ ఒక చిన్న బ్రేక్ తర్వాత. బీబీసీ ప్రపంచానికి తిరిగి స్వాగతం. నేను వెంకట్రామన్. న్యూయార్క్ నగరంలో ట్రక్కును పాదచారుల మీదుగా నడిపి 8 మంది ప్రాణాలు తీసిన కేసులో ప్రధాన నిందితుడైన ఉజ్బెక్ యువకుడు తీవ్రవాది అంటూ ఆరోపణలు దాఖలయ్యాయి. ఉజ్బెకిస్తాన్కు చెందిన 29 ఏళ్ల సైఫుల్లో సైపోవ్పై పోలీసులు కాల్పులు జరిపి అరెస్టు చేశారు. అతడికి ఉరిశిక్ష పడాల్సిందేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో ఆయన న్యూయార్క్ తీవ్రవాది ఆసుపత్రిలో తన గదిలో ఐసిస్ జెండాను సంతోషంగా ఎగిరేస్తాను అన్నాడు. అతడు 8 మందిని చంపాడు, 12 మందిని తీవ్రంగా గాయపరిచాడు, అతనికి మరణశిక్ష పడాల్సిందే అని అంటూ ఆయన ట్వీట్ చేశారు. దాడి జరిగిన న్యూయార్క్ రాష్ట్రంలో ఉరిశిక్ష లేదు, కానీ నిందితుడిపై ఫెడరల్ చట్టాల కింద అభియోగాలు దాఖలయ్యాయి. అందువల్ల న్యాయవాదులు మరణశిక్ష విధించాలి అని వాదించే అవకాశం ఉంది. ఐసిస్ వీడియోలు చూసి దాడికి పాల్పడినట్లు నిందితుడు సైపోవ్ అంగీకరించాడు. ఈ దాడి చేసేందుకు 2 నెలలుగా ప్రణాళికలు రూపొందించానని చెప్పినట్టు సౌదర్న్ న్యూయార్క్ అటార్నీ జాన్ కిమ్ అన్నారు. Saipov allegedly admitted. ISIS వీడియోలు చూసి దాడికి పాల్పడినట్టు నిందితుడు సైపోవ్ అంగీకరించాడు. ఈ దాడి చేసేందుకు 2 నెలలుగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు పేర్కొన్నాడు. ఈ దాడికి ముందు ప్రాక్టీస్ కోసం అక్టోబర్ 22న ఓ ట్రక్ అద్దెకు తీసుకున్నట్టు కూడా నిందితుడు అంగీకరించాడు. డైవర్సిటీ వీసా లాటరీ ప్రోగ్రాం ద్వారా సైఫుల్లో సైపో అమెరికాకు వచ్చాడు. అమెరికా శాశ్వత వీసా లభిస్తుందన్న ఆశతో 50 లక్షల మంది అక్కడ దరఖాస్తు చేరుకుంటుంటారు. అందులో చాలామంది కంప్యూటర్ లాటరీ పద్ధతిలో 50,000 మంది ఎంపికవుతారు. అమెరికా వలస విధానంలో తక్కువ ప్రాతినిధ్యం ఉన్న వారి పట్ల సానుకూల వైఖరి ఉంటుంది. ఈ పద్ధతికి స్వస్తి పలకాలి అని డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు మళ్ళీ అంటున్నారు. We want to immediately work with Congress on diversity lottery program nu raddu chese amsham pai Congress tho charchistam. Deni vadilinchukuntam. Manam marinta katinanga vyavaharinchali. Marinta merugaina rajakeeyanga patishtamaina vidhananni teeskuravali. Politically correct. ఇక ఈ విషయంలో వెంటనే డొనాల్డ్ ట్రంప్ జోక్యాన్ని డెమోక్రాట్లు విమర్శిస్తున్నారు. ఈ దాడిని తనకు అనువుగా ఉపయోగించుకోవాలని చూస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై బీబీసీ వాషింగ్టన్ ప్రతినిధి లారా బికర్ ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. It seems that this tragedy is already being ee vishadanni appude rajakeeyam chesinatlu kanipistundi. Las Vegas lo 58 mandini champina ghatana tho polchi chuste alage anipistundi. Appudu aspatrini sandarshinchina Trump nu tupaki chattalanu marche samayam ochinda ani adigite vaati pai spandinche samayam idi kadantu tippikottaru. కానీ ఈ ఘటన జరిగిన 24 గంటల్లోనే ఇమిగ్రేషన్ చట్టాల మార్పు, తీవ్రవాదుల అరెస్టు, విచారణ చట్టాల మార్పు వంటి అంశాల గురించి మాట్లాడుతున్నారు. ట్రంప్ ట్వీట్ మీద అలాగే మరణశిక్ష రద్దు చేయాలనే వాదనలపై మనతో పాటు చర్చించడానికి ఆర్థిక నిపుణులు, అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు బీబీసీ స్టూడియోలో ఉన్నారు. పుల్లారావు గారు నమస్కారం. నమస్కారం. ఇది ఒక ఆసక్తికరమైన అంశం, ఎందుకంటే న్యూయార్క్ నగరంలో ఉరిశిక్ష విధించాలనే చట్టాలు లేవు. అసలు అమెరికా చట్టాల ప్రకారం డొనాల్డ్ ట్రంప్ ఏమో ఉరిశిక్ష విధించాలి అంటారు. మళ్ళీ ఈ డిబేట్ పైకి చర్చించాల్సి వస్తుంది. మీరేమంటారు? అంటే డొనాల్డ్ ట్రంప్ ఎన్నో సంవత్సరాలు బట్టి రాజకీయంలో రాకముందు నుంచి ఈ విషయం మీద ఆయన చెప్తా వచ్చారు. ఇతర దేశాల నుంచి ఇలాగ ఫ్రీగా
మన అమెరికాలకు రావటం చేయటం అది ఆపుచేయాలని 10 సంవత్సరాల నుంచి అంటున్నారు. తర్వాత ఫెడరల్ లా ప్రకారంగా ఇప్పుడు ఇతను సైఫుల్లా ఛార్జ్ అవుతే ఆయనకి ఇంకో శిక్ష పడవచ్చు. ఒక టైంలో గౌంటనామాకు తీసుకెళ్దామని కూడా ఆలోచన ఇవాళ కూడా వచ్చింది. కానీ కేసు ఎలాగ ఎవాల్వ్ అవుతుంది, ఆయన ఎక్కడ ప్లాన్ చేశాడు, దీని మీద ఆధారపడి ఆయనకి ఎలాంటి శిక్ష ఎలాంటి చట్టం ఇవన్నీ చాలా దూరంగా వెళ్లే వరకు ఇంకా పూర్తి నిర్ణయం మాత్రం రాదు. అయితే ఇప్పుడు మరణశిక్షకి సంబంధించి వాదనలు వినిపిస్తున్నాయి, ఎన్నో దశాబ్దాలుగా ఉన్నాయి ఈ వాదనలు. దీన్ని ఏ విధంగా చూడాలి అంటారు ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ వస్తున్న ఈ వాదనల్ని? అయితే ఈవేళ వాళ్ళు చాలా బాధాకరంగా ఉన్నది అమెరికాకి ఏమిటంటే 2001 నుంచి ఒసామా బిన్ లాదన్ దాడి చేశాక న్యూయార్క్ మీద మన దేశానికి బయట నుంచి ఎవరు రాకూడదు, వచ్చి దాడి చేయటానికని మాత్రం దాంట్లో సక్సెస్ఫుల్గా చేశారు. కానీ దేశంలోనే ఉండి హోమ్ గ్రోన్ అక్కడి నుంచే బయలుదేరే వాళ్ళని ఎలా ట్యాకిల్ చేయాలి, ఎంత తీవ్రంగా వెళ్ళాలి, ఎలాగ ఆఫ్ చేయాలి, ఇంకా ఆర్గ్యుమెంట్ ఆ డిబేట్ జరుగుతూ ఉన్నది. ఈవేళ సాధారణంగా ఈ పని కూడా లేదు, ఎందుకంటే ఇలాంటి అటాక్లో అటాకర్ను చంపేయడం జరుగుతుంది. ఇది ఫస్ట్ టైం చాలా సంవత్సరాలు మనిషి ఇంకా బ్రతుకున్నారు. సో ఇది కొత్త దారి, కొత్త విధానం మాత్రం మనం ఎదురు చూడవచ్చు. ఎలాగో ఈ వాదనకు సంబంధించి చర్చ జరుగుతుంది కాబట్టి భారతదేశంలో కూడా అటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. తీవ్రవాదులు పట్టుబడ్డారు, వాళ్ళకి ఉరిశిక్ష కూడా విధించడం జరిగింది మళ్ళీ. కానీ ఈ వాదనలు మాత్రం భారతదేశంలో కూడా వినిపిస్తున్నాయి, భారతదేశంలో ఏ విధంగా ఉండాలంట? భారతదేశం మనకి ఎప్పుడు మనం మర్చిపోకూడదు, గౌతమ్ బుద్ధ, మహాత్మా గాంధీ, మన ఫిలాసఫీ వేరు. ఎంతో రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసెస్ అయితే కానీ సుప్రీంకోర్టు ఒప్పుకోదు. అందువల్ల మన దేశం పద్ధతి వేరు, అమెరికా పద్ధతి వేరు, కాబట్టి మన లైన్ వేరు. మన ఉరిశిక్ష వల్లే దీనికి సొల్యూషన్ వస్తుందని ఎప్పుడూ లేదు, కాబట్టి మనం మాత్రం ఆ పద్ధతి మీద వెళ్ళే పరిస్థితి కాదు. ఎక్కడో రేర్ ఇన్స్టెన్సెస్ మాత్రం కసాబు అలాంటి విషయాల్లో జరిగిన, కానీ సామాన్యంగా వాళ్ళకి లైఫ్ సెంటెన్సెస్ ఇచ్చి ఉంచుతారు, కానీ ఆ పని మాత్రం లేదు మన దేశం. పుల్లారావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మా స్టూడియోకి వచ్చి మీరు మీ అనాలిసిస్ అందించినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా బీబీసీ ప్రతినిధులు అందిస్తున్న కొన్ని ముఖ్యమైన వార్తలు సంక్షిప్తంగా. 2011లో ఒసామా బిన్ లాడెన్ను హతమార్చడానికి సంబంధించిన 470,000 దస్తాలను సిఐఏ విడుదల చేసింది. బీబీసీ ఉర్దూ రిపోర్ట్ ప్రకారం లాడెన్ కంప్యూటర్లో హాలీవుడ్ చిత్రాలు, పిల్లల కార్టూన్లు, పష్తో, కొన్ని భారతీయ గీతాలు లభించాయి. పాకిస్తాన్లో తలదాచుకున్న లాడెన్కు సంబంధించిన రహస్య దస్తాలను సిఐఏ విడుదల చేయడం ఇది 4వ సారి. ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్తో ముగిసిన 3వ త్రైమాసికంలో అడ్వర్టైజ్మెంట్ల ద్వారా 1,000 కోట్ల డాలర్ల ఆదాయం లభించినట్లు ఫేస్బుక్ ప్రకటించింది. మార్క్ జకర్బర్గ్ చెందిన ఈ సంస్థ గత ఏడాదితో పోల్స్తే 80% అధికంగా ఈ ఏడాది 471 కోట్ల డాలర్ల లాభాలు సాధించింది. న్యూమోనియా వ్యాధి కారణంగా ఏటా సుమారు 10 లక్షల మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారని సేవ్ ది చిల్డ్రన్ వెల్లడించింది. దాదాపు 30 రూపాయలతో లభించే యాంటీబయోటిక్స్తో న్యూమోనియాకి చికిత్స చేయవచ్చు. తక్కువ ధరకే టీకాలు లభించేలా చేయడం, భారీ ఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా చిన్నారులను కాపాడవచ్చు అని ఈ సంస్థ పిలుపునిస్తోంది. బీబీసీ ప్రపంచంలో మరిన్ని విశేషాలు. 25 ఏళ్లుగా ఏటా జరుగుతున్న క్రీడలవి, పాల్గొనే క్రీడాకారులు మాత్రం మనుషులు గారు. ఇలాంటి మరిన్ని విశేషాలు చూసే ముందర బీబీసీ ప్రపంచంలో ఒక చిన్న బ్రేక్. బీబీసీ ప్రపంచానికి తిరిగి స్వాగతం. నా పేరు వెంకట్రామన్. మనుషులు ఏనుగుల్ని చంపేస్తున్నారా, ఏనుగులే మనుషులపై దాడి చేస్తున్నాయా? తూర్పు మధ్య భారతంలోని అటవీ ప్రాంతాల్లో సాగుతున్న యుద్ధం ఇది. ఈ సంకట స్థితిలో అధికారులు ఏం చేస్తున్నారు? వన్యప్రాణులు, సామాన్యుల మధ్య పరస్పర దాడుల కేంద్రం తూర్పు మధ్య భారతంలోని అటవీ ప్రాంతాలు. అడవి ఏనుగులకు, మనుషులకు మధ్య జరుగుతున్న సంఘర్షణలు ప్రమాద గంటికలు మోగిస్తున్నాయి. ఏనుగుల దాడిలో ప్రాణాలు కోల్పోయే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతుండటంతో సామాన్యులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఒడిషా ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలోని చిన్న గ్రామానికి చెందిన రతియా పశువుల గ్రాసం కోసం సమీపంలోని ప్రాంతానికి వెళ్లాడు. అడవి ఏనుగుల గుంపు అతన్ని తొక్కి చంపేసింది. పశువులను మేపేందుకు నా తండ్రి అడవిలోకి వెళ్ళాడు. పశువులు తిరిగొచ్చాయి కానీ నాన్న రాలేదు. గ్రామస్తులతో వెళ్లి వెతికితే ఛిద్రమైన శరీరం కనిపించింది. అంత్యక్రియలు నిర్వహించేందుకు అటవీ శాఖ కొంత మొత్తం ఇచ్చింది. నెల దాటిపోయినా ఇంకా నష్టపరిహారం రాలేదు. ఏనుగుల దాడికి గురైన వారి గాథలు చాలా విషయాలు చెబుతున్నాయి. వారిలో ఒకరు కొండల్లోని గ్రామానికి చెందిన గజన్ రామ్. ఏనుగుల గుంపు మా ఊరిపై దాడి చేసినప్పుడు స్కూల్ పైకి ఎక్కి దాక్కున్నాం. అక్కడున్న ఏనుగులు దాడి చేసేందుకు ప్రయత్నించాయి.
ఆ గుంపులో 35 భారీ ఏనుగులున్నాయి. ఛత్తీస్గఢ్ ఒడిశా సరిహద్దుల్లోని గ్రామాల ప్రజలు ఇళ్లను వదిలి చెట్లపై నివసించడం ప్రారంభించారు. ఏనుగుల గుంపు గ్రామాలపై దాడి చేసినప్పుడు మేము చెట్లెక్కి ప్రాణాలు కాపాడుకుంటున్నాం. ఇప్పుడు ఇదే మా ఇల్లు. 2013 నుంచి ఏనుగుల దాడుల్లో దాదాపు 1465 మంది ప్రాణాలు కోల్పోయారు. 100కు పైగా ఏనుగులు అటవీ గ్రామస్తుల చేతుల్లో హతమయ్యాయి. ఈ వాదనతో గ్రామస్తులు వ్యతిరేకిస్తున్నారు. పొలం వద్ద నీళ్ల కోసం విద్యుత్ తీగలు ఏర్పాటు చేశాం. రాత్రి సమయంలో ఏనుగులు గ్రామంపై దాడి చేశాయి. అందులో ఒకటి ఎలా విద్యుత్ తీగ తాకిందో నాకు తెలియదు. అధికారులు నాపై కేసు పెట్టి జైల్లో పెట్టారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామంటున్నారు అధికారులు. అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్తున్నారు. వందల కిలోమీటర్ల ప్రాంతాల్లో ఏనుగుల గుంపులు ప్రయాణిస్తుంటాయి. ఏనుగులు దాడి చేసి ఇళ్ళు, పంట, పశు సంపదను నాశనం చేస్తాయని భయపడుతున్నారు. వాటితో ఎలా మెలగాలో ప్రజలకు తెలియదు. వారిని చైతన్యపరిచేందుకు గ్రూపులు ఏర్పాటు చేశాం. ఏనుగుల కదలికలపై వారికి సమాచారం ఇస్తారు. కానీ ఈ చర్యలు సరిపోవడం లేదు. గ్రామస్తులు ఊళ్ళను వదిలి వెళ్ళిపోతున్నారు. అర్ధరాత్రి తర్వాత ఏనుగులు మా ఊరిపై దాడి చేశాయి. నేను నా కుటుంబ సభ్యులు లేచి దాక్కోడానికి పరిగెత్తాం. అవి మా ఇళ్లను ధ్వంసం చేశాయి. భయంతో అడవిలోకి పారిపోయి చాలా కిలోమీటర్లు నడిచాం. అక్కడ దాక్కున్నాం. తూర్పు మధ్య భారత్లోని చాలా అటవీ ప్రాంతాలు ఏనుగులు మనుషుల మధ్య రణరంగాన్ని తలపిస్తున్నాయి. ఎప్పటికీ ప్రశాంత వాతావరణం ఏర్పడుతుందో ఎవరికీ తెలియదు. అది సుమోల మధ్య పోరు. ఈ జాతీయ పోటీల బరిలో ఉన్నది నిజమైన రెస్లర్లు కాదు, రోబోలు. స్కూల్ విద్యార్థులు తయారు చేసిన ఈ రోబోల యుద్ధం జపాన్లో జరుగుతోంది. జపాన్లోని టెండో అనే చిన్న నగరంలో ఓ హై స్కూల్ ఇది. విద్యార్థులు ఇక్కడికి ఒక సుమో మ్యాచ్ కోసం వచ్చారు. అది మామూలు సుమోల మ్యాచ్ కాదు, రోబో సుమో. ఇక్కడ కనిపిస్తున్నది జాతీయ పోటీల ఉత్సాహం. ఫైనల్లో చోటు కోసం ఇంకా పోటీ జరుగుతోంది. రింగు నుంచి ఒక రోబో మరో రోబోను 2 సార్లు బయటకు తోసేస్తే ఆ రోబో గెలిచినట్టు. అయితే రోబో ఏదైనా కారణం వల్ల పనిచేయకపోయినా మ్యాచ్ అయిపోయినట్టే. రింగ్ని స్టీల్తో తయారు చేశారు. ఈ సుమో బోట్లను మ్యాగ్నెట్తో తయారు చేశారు. మ్యాచ్ మొదలవబోతోంది. హియర్ వి గో. చాలా వేగంగా కదులుతున్నాయి. ఒక్కసారి రోబోలను రింగులోకి వదిలేక వాటంతట అవే పోరాడతాయి. ఈ మెషిన్లు ఒకదాని ఆలోచనలు మరొకటి దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈమె 17 ఏళ్ల అమానే మోరి. 25 ఏళ్ల క్రితం ఆమె తండ్రి ఇదే రోబో సుమో పోటీల్లో 2వ స్థానంలో నిలిచారు. గత సంవత్సరం ఈమె 3వ ప్రైజ్ సాధించింది. మా నాన్న రికార్డును బద్దలు కొట్టాలని ప్రయత్నిస్తున్నాను. ఆయన ప్రభావం నా మీద చాలా ఉంది. ప్రత్యర్థి రోబో సెన్సార్ పసిగట్టడానికి కష్టమయ్యేలా నల్లని బోట్లను కూడా తయారు చేస్తున్నారు. ఇది వ్యూహాల్లో భాగం. ఆపరేటర్ ఒక ప్రీ ప్రోగ్రామ్డ్ స్ట్రాటజీ కూడా ఎంచుకోవచ్చు. అవును, గెలవాలంటే ప్రోగ్రామింగ్ చాలా ఉన్నతంగా ఉండాలి. అయితే అద్భుతమైన బ్లేడ్ ఉండడం చాలా ముఖ్యం. అమానే మోరి తన మ్యాచ్ మొదలు పెట్టబోతోంది. హియర్ షీ గోస్. ఆమె తన అన్ని గేమ్స్లో విజయం సాధించింది. అయితే ఫైనల్ ముందర క్రాష్ అవుట్ అయింది. ఫెయింట్ అనే స్ట్రాటజీ ఉంటుంది. దాని ప్రకారం దాడి చేసే ముందర ఒక అడుగు వెనుకకు వేస్తాం. అయితే టైమింగ్ మిస్ అయింది. రోబోటిక్స్, ప్రోగ్రామింగ్కు సంబంధించి ఈ పోటీలు విద్యార్థులకు విలువైన అనుభవం, జ్ఞానం ఇస్తున్నాయి. సబ్సిడీ లేని గ్యాస్ ధర పెంచిన కేంద్ర వైఖరిపై బీబీసీ కార్టూనిస్ట్ కీర్తీష్ వ్యంగ్యాస్త్రం కార్టూన్ టైం.
ఇది నేటి బీబీసీ ప్రపంచం. నమస్కారం.